2+2=4, movie having more content, movie. Everyone must go to watch, extraordinary. దాయిదాయిదామ సినిమా సూపర్ రామా చెప్పడానికి ఒక డైలాగ్స్ ఎలా అనిపించి డైలాగ్స్ కానీ శనివారం రచ్చరచ్చు రచ్చ ఉంటుంది శనివారం అదే శనివారం సినిమా శనివారం తప్ప మంగళవారం సోమవారం ఆదివారం సోమవారం సండే కానీ మండే ట్యూస్డే ఏం మాత్రం సినిమా శనివారం మాత్రం శనివారం రచ్చ రొంబలే నాని నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సైన్ థియేటర్ కాస్ థియేటర్ ట్యాంప్ థియేటర్ తీసేసాడు టాట డైరెక్టర్ గారి నాని నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎస్జే సూర్య గురించి చెప్పాల్సింది లేదు ఉసిలో ఎలా చూపించాలో చూసాం ఆల్రెడీ ద ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్ డైలాగ్స్ ఫైట్స్ కాన్సెప్ట్ ఏంటి అదే చెప్తున్నారు కంటెంట్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు ఫ్యాంటాస్టిక్ కంటెంట్ ఎక్స్ట్రాడినరీ అందరూ తప్పకుండా చూడండి ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో నాని అన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ నా నాని కెరియర్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు సినిమా మాత్రం మిక్చి పడేసిడు అంటే ఇక్కడ చూసినా కూడా బోరింగ్ అనేది లేదు సినిమా మాత్రం మంచిగా డిఫరెంట్గా తీసిన సినిమా ఎక్కడ బోరింగ్లో దిగకపోతే ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం మిక్చి పడేసిడు అంటే ఈ సినిమా చూసిన ఎట్లా అనిపిస్తుందంటే మళ్ళీ మనకు ఒక ఈగ సినిమా చూస్తాం ఎంత ఇంట్రెస్ట్ ఉందో సినిమా ఒక దసరా చూసి ఎంత ఎంజాయ్ చేస్తాము మళ్ళీ సరిపోరా శనివారం కూడా సినిమా చూస్తాం కూడా అంత ఎంజాయ్ చేస్తామని సినిమా మాత్రం దిగకపోతే చాలా బాగుంది ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసిన ఎంజాయ్ చేస్తాం ఇక్కడ బోరింగ్ అనేది లేదు ఇంకోటి నాని కెరియర్లో మంచి బెస్ట్ మీద చెప్పొచ్చు ఇంకోటి మన సూర్య గారి యాక్టింగ్ విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిన ఏం చేసినా విధంగా ఆయన డైరెక్షన్ చేస్తాడు విలన్ యాక్టింగ్ చేస్తాడు ప్రతిది మాత్రం మిచ్చి పడేసినా ఇంకా హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం మిచ్చి పడేసింది అంటే ఏ సీన్ చూసినా మనకంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక కామెడీ సెంటిమెంట్ ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇంతేళ్ళ తర్వాత ఉంటుందన్నా లాస్ట్ ఫైట్ సీన్స్ ఉంటాయన్నా ఏముంటాయన్నా హీరోయిన్ ఇంకోటి ఏంటంటే ఒక పాట ఉండదు ఒకటి అంటే హీరోయిన్ తోటి అది ఒకటి హైలైట్ పెట్టింది అంటే ప్రతి సినిమాలలో సాంగ్స్ పెడతారు ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు అంటే ప్రతి సినిమాలో చూసి కూడా మనం ఒక డిఫరెంట్ కూడదాలని ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు యాంగిల్గా చాలా బాగుంది అంటే ఎక్కడ చూసినా నీకు బోరింగ్ అనేది లేదు చెప్తున్నా నాన్న ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కలర్ ఎగ్గేస్తున్నా ఇచ్చి పడేసిన దుమ్ములేసిపోయింది అరే ఏం తీసినా నా సినిమా మాత్రం హైలైట్ అయినా ఇదే చెప్తున్నా మళ్ళీ ఒక ఈగ ఒక దసరా మళ్ళీ ఒక సరిపడే శనివారం కానీ ఫైట్ సీన్స్ ఉంటాయన్నా లాస్ట్ ఫైట్ సీన్ ఉన్నా ఏం వచ్చినా ఫైట్స్ మాత్రం దుమ్ములేపేసిన ఫైట్స్ మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి అదేగా డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇలాంటి స్టోరీలు మాత్రం తీసుకొచ్చిన మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి నాని అన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు ఆయన స్టోరీ చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్ తీసుకుంటాడు అంటే ఒక్కొక్క స్టోరీకి కలవకుండా ఒక స్టోరీ డిఫరెంట్ ఉంటుంది అందుకే సినిమా నాని సినిమా ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం ఏంటంటే స్టోరీ చూసుకుంటాడు ముందుగా ఈ స్టోరీ బాగుంటేనే ముందరికి వెళ్తాడు అందుకే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది సూపర్ 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 సూపర్